total 40 kerja, belum dibulu, 40-50 lah. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. షో ఫంక్షన్ ఆ రోజు ప్రీ రిలీజ్ రోజు నేను అన్నాను ఒక మాట, మనస్ఫూర్తిలోంచి వచ్చిన మాట, భరత్ అని నేను అన్న సినిమా ఒక నిజాయితీతో కూడినటువంటి అద్భుతం, నిజాయితీతో కూడినటువంటి అద్భుతం. నేను ఈ సినిమాతో చాలా క్లోజ్గా ట్రావెల్ చేశాను. కోటా శివ గారి ఆలోచనలు, ఆయన సినిమా ద్వారా చెప్పదలుచుకున్న విషయాలు ఎంతో కొంత ఈ ట్రావెల్లో నాకు అర్థమయ్యాయి. ఎంతో కొంత అప్పుడప్పుడు ఎడిట్ రూమ్లో ప్రవేశించి చూశాను, పాటలు అయితే ఒకటి రెండు చూశాను, సెట్స్లో లొకేషన్లో అది పద్ధతి జరుగుతున్న విధానం చూశాను, సినిమాకి పాత్రల్లోకి ఎంత ఉడిగిపోయి డైరెక్టర్ గారికి మహేష్ గారు ఎంత సపోర్ట్ చేశారు అవన్నీ దగ్గర చూశాను. మహేష్ గారిని కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రకాష్ అది గారితో సహా అందరూ వీటన్నిటి పునాదిగా ఆ రోజు ఆ మాట అన్నాను, మళ్ళీ అదే మాట ఇవాళ చెప్తున్నాను. ఇది ఒక నిజాయితీతో కూడినటువంటి అద్భుతం, చాలా హానిషితో కూడినటువంటి సినిమా, మనందరికీ బాగా నచ్చుతుంది. మన మనస్ఫూర్తిలో ఇలా ఉంటే బాగుంది కదా అనే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అడ్రస్ చేస్తూ వాటన్నింటికి సమాధానంలాగా ఈ సినిమా మనందరికీ బాగా ఇష్టపడేలాగా మనకు ఎంతో కొంత ఆలోచనలు మార్పు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. అలాగే ఇది మెసేజ్ ఇవ్వడంగా ప్రేక్షగా అలా ఉండదు. కమర్షియల్గా ఒక మహేష్ గారి ఫ్యాన్స్కి అయితే నేను, కొట్టాల్సో గారి ఫ్యాన్స్కి అయితే నేను అందరికీ అలరించే పద్ధతిలో ఉంటూ ఎంత కొంత సినిమాకి కమర్షియల్ ఎంటర్టైన్మెంటే కాదు ఇంకొంత ప్రయోజనం ఉంది అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకు కూడా ఈ సినిమా బాగా సమాధాన పరుస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికి రిలీజ్ అయిన ఆడియో డెఫినెట్గా ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ శ్రోతలందరికీ పేరు పోతే ధన్యవాదాలు చెప్పుకోవాలి. డే వన్ నుంచి రిలీజ్ అయిన భరత్ అన్న పాట దగ్గర నుంచి వసపెట్టి వచ్చారయ్య స్వామి అయితే చెరుగా రిలీజ్ అయినటువంటి యాండ్రియా పాట ఎరడే కల్లా ఉన్నది అని ప్రతి ఒక్క పాటకి పేరు చూడిన అందరూ చాలా చాలా ఇష్టపడ్డారు. ట్విట్టర్లో ఫేస్బుక్లో నేను రాసిన పాట నాకే లైన్ స్కోర్ చేసి ఇచ్చేస్తున్నారు. చాలా గొప్ప పరిణామం ఇది. అంటే ఒక మన దశలో పాట అంటే మ్యూజిక్ మాత్రమే, మ్యూజిక్ బేస్డ్ కానీ వెళ్ళే ఒక పద్ధతిని ముఖ్యంగా యూత్ లిరిక్స్ని అప్రిషియేట్ చేస్తూ సినిమా యొక్క కథని దాని ద్వారా అర్థం చేసుకుంటూ దానికి ఇచ్చేస్తూ దాన్ని పెద్ద పెట్టి వేస్తూ వాటి గురించి లిరిక్స్ గురించి మాట్లాడతాము. ముఖ్యంగా నా పనికి నా పోర్ట్ఫోలియోకి లభించిన గౌరవంగా భావిస్తూ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాంటి ఒక మార్పు కారణమైనటువంటి మా కొట్టాల శివ గారి సినిమాలకి నిజంగా అంటే కొట్టాల శివ గారి సినిమాల ద్వారా ఇలాంటి మార్పు సాధ్యపడింది. చూసుకుంటే జనతా గ్యాంగ్ కానీ శ్రీమంతుడు కానీ ఒక చిన్న మార్పు ఈ సోషల్ మీడియాలో ఇలా రావడం మా పోర్ట్ఫోలియో గౌరవం తగ్గడం ముఖ్యంగా ఆయన సినిమాలో లభించింది. అందుకు పర్సనల్గా కొట్టాల శివ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే తెలుగుతో వచ్చేందుకు, బట్ నా మటుకు నేను వచ్చాడేసిన పాట పూర్తిగా నాకు చూపించారు. నా భూతం నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంటుంది. సినిమా మొత్తం మీద కూడా కొన్ని కొన్ని మూమెంట్స్ ఉంటాయి. ఒక కథాగమనానికి ఇబ్బంది కలగకుండా మహేష్ బాబు గారి అభిమానులు ఏమైతే కోరుకుంటారో, ఒక నార్మల్ ఆడియన్స్ గారు రెగ్యులర్ పక్క లోకం రామ్రోగా చేస్తే ఎంజాయ్ ఎలా చేస్తారు అవన్నీ తగ్గినటువంటి ఒక మూమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో లవ్ ట్రాక్ అయితే నేను, సెకండ్ హాఫ్లో రిలీజ్ ఎపిసోడ్స్ అయితే నేను, క్లైమాక్స్ అయితే చెప్పే పని లేదు. నేను అతిశయక్తిగా చెప్పట్లేదు. సినిమా గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నాను. డెఫినెట్గా మరి రెండు రాష్ట్ర తెలుగు ప్రేక్షకులకి ఇది గొప్ప కలిగిందిగా. మహేష్ గారి కెరీర్లోను, కొట్టాశివ గారి కెరీర్లోను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కూడా ఒక పద్ధతిగా ఉంటుందని, అలాగే ఇలాంటి ఒక మంచి సినిమాలో ఇలాంటి పెద్ద క్యాన్వాస్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు పేరు పేరు అందరికీ మహేష్ గారికి, శివ గారికి, మా దానయ్య అన్నయ్య గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నాట్ టు ఫర్గెట్ ఈ సినిమాకి దేవి గారి కంట్రిబ్యూషన్ అన్ఫర్గెటబుల్. ఏ నిమిషాన ఆయన దుబాయ్లో కంపోజింగ్ సెషన్స్లో భరత్ నేను ఆ పాటని కన్సీవ్ చేశారు. చివరంటా దాన్ని తీసుకురావడం అసలు నిన్న కూడా ఒక అప్పుడు ఫోన్ చేసి అది మనసు నుంచి వెళ్ళట్లేదు. అదొక యాంథోలా అయిపోయింది అని మాట్లాడుతూ నన్ను లిరిక్స్ తెగ బాగా రాశారు మీరు అసలు సీతారాం శాస్త్రి గారి తర్వాత ఎవరు లేరు అంటున్నాం మీరే అంటారు. అంత పేరు అంటే నా ఒక్కటి ప్రిఫర్ కాదు ఆ పాట, ఆ మూడు
ఊరికే ఏదో కంపోజ్ చేయడం రాయటం కాదు, అప్పుడే వచ్చిన ఒక లేత కుర్రాడు, రాజకీయాలను తెలియని కుర్రాడు, బట్ ప్రభుత్వం పట్ల అంత నిర్దిష్ట అభిప్రాయం ఉంది. అంత లేత కుర్రాడు అంత నిర్మల్యం ఉన్నటువంటి మనసుతో ఎలా పాడతాడు, ఏం పాడతాడు, ఎలా పాడతాడు, ఏ గొంతులో పలికించాలి. ఈ గొంతులు అన్నది మామూలు విషయం కాదు. కైలాస్ కేర్ గారి గొంతులు, విజయ కుమార్ గారి గొంతులు, పరాణక్తులు నా పాట లండన్ ఉన్నప్పుడు వాడు చెప్పవచ్చు, లండన్ ఉన్నప్పుడు మహేష్ బాబు గారు పాడే పాట అది. సో ఆ గొంతు చిన్న స్టైల్ ఉండాలి, ఆ తెలుగు తెలిసి తెలియదనం ఉండాలి అందులో. సో ఈ వాయిస్ సెలెక్షన్ అనేది మామూలు విషయం కాదు. ఆ విషయం పరిపూర్ణంగా ఇచ్చేసి నిన్నటికి నిన్న అశ్వదత్ గారు, ఆయన బిగ్గెస్ట్ బ్లాక్ ప్రొసెస్ ఇచ్చినటువంటి మనిషి, ఆయన మ్యూజిక్ టేస్ట్ అందరూ గౌరవిస్తారు. అలాంటి ఆయన నన్ను చూడగానే నిన్న బాగున్నారా కాదు, కాఫీదాయ్ గారే కాదు గురుగారు, ఆ ట్వీట్ అశ్వదత్ రాశారు. వెంటనే మా ఈ మాట చెప్పండి సార్, నాకు సంతోషంగా ఉంది అని చెప్పి రికార్డ్ చేసి నేను ఫేస్బుక్లో ట్విట్టర్లో పోస్ట్ చేశాను. అలా ప్రతి ఒక్కళ్ళ మందున కొన్ని ఆడియో వెనకాల దేవి గారి కృషి, మామూలు కృషి కాదు. అలాగే రికార్డింగ్ కూడా బ్రహ్మాండంగా చేశారు, శివ గారు చెప్పారు. ముఖ్యంగా ఒక ఎపిసోడ్ ఉంది, బిట్ సాంగ్ నేను రాశాను, కానీ అది విజువల్ ఎలా ఉంటుందని ఒక టెన్షన్ ఉండదు నాకు. అది నేను అడిగాను, అంటే వాళ్ళు బిజీగా ఉన్నారు అడగడానికి కుదరల. సో నేను శివ గారు నాకు సమాధానం చెప్పిన వీటికి నాకు నిజంగా చాలా, నేను ఎప్పుడెప్పుడో చూస్తానా ఆ బిట్ను సినిమాలో ఆన్ స్క్రీన్ చూస్తానా, నన్ను ఆసక్తిగా ఉన్నాను. టోటల్గా ఈ సినిమా మొత్తానికి రికార్డులు బదులు కొట్టే ఒక సినిమా అవుతుందని ప్రగాఢంగా నాకు విశ్వాసం లేకుండా రావాలని బహుమతిని ప్రార్థిస్తూ తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్లో భరత్ అనే నేను ఒక గొప్ప సినిమా తీసానని నేను మాత్రం గర్వపడుతున్నాను సార్. రేపు మీరందరూ కూడా చెప్తారు, అది నాకు బరటాల శివారు మా డైరెక్టర్ గారు వల్ల నాకు ఇది కలగటం చాలా ఆనందంగా ఉందండి. ఆయనకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానండి. ఆయన వైబ్రేషన్ చాలా గట్టిగా ఉంటుందండి. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆఫీస్ అని కాదు ఏ ఆఫీసులోనూ కూడా చాలా బాగుంటుంది. ఆయన చాలా మంచి వ్యక్తి, అందరూ గర్వించే సినిమా తీశారండి ఆయన. నేను గర్వంగా చెప్పుకునే సినిమా తీశారు ఆయన. మహేష్ బాబు గారుతో ఎప్పటి నుంచో సినిమా తీయాలని నా కోరిక, అది మా డైరెక్టర్ గారు శివ గారు వల్ల నాకు ఈ సినిమాతో నెరవేరటం నాకు ఇంకా ఆనందంగా ఉందండి. ఇప్పటికే చాలామంది నాకు ఫోన్ చేసి అడ్వాన్స్ కంగ్రాట్స్, అడ్వాన్స్ కంగ్రాట్స్ అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజే సినిమా రిలీజ్ అయినట్టుంది నాకు సార్. మళ్ళీ చెప్తున్నాను సార్, మీకు మీకు జీతాంతరం అనుకోవడం ఉంటుంది సార్, మా ఫ్యామిలీ మొత్తం. ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఉందండి, అది నేను ఇంకా మాటల్లో చెప్పలేకపోతా. థ్యాంక్స్ అండి. అందరు నమస్కారం, మీడియా మిత్రులందరికీ. లాస్ట్ 2 వీక్స్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అందరూ సినిమాకి చాలా పెద్ద బజ్ ఉంది, బాగా హైప్ వచ్చింది అని, అది మీ అందరి సపోర్ట్ వల్ల నాకు తెలుసు. చాలామంది మీడియా మిత్రులు పర్సనల్గా ఫోన్ చేసిన ఫస్ట్ అప్పటి నుంచి పర్సనల్గా ఫోన్ చేసి చాలా బాగా నచ్చింది, చాలా బాగా చెప్పారు మహేష్ గారు, ప్రమోషన్ ఎలా బాగుంది. నెక్స్ట్ థీమ్ సాంగ్ వచ్చినప్పుడు చాలామంది జర్నలిస్టులు ఫోన్లు చేసి ఎంత బాగుందో లిరిక్ అది, ఆ ట్యూన్ కూడా అంటే మరి ఏదో ఒక మాస్ సాంగ్ లా కాకుండా చాలా ధైర్యంగా రిలీజ్ చేశారు, చాలా మీనింగ్ఫుల్గా ఉందని అందరూ అప్రిషియేషన్. ప్రస్తుతానికి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత కొంచెం లాస్ట్ 2-3 వీక్స్ ఫుల్ డే అండ్ నైట్ వర్క్ చేసిన టీం అంతా, ముందు నా టీం అందరికీ అంటే మీకు తెలుసు 1 వీక్ ప్రిపేర్ అయింది సినిమా. సో టైం కొంచెం పెద్ద క్యాన్వాస్ ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్కి చాలా టైట్ అయిపోయింది డే అండ్ నైట్. ఇక అనుకోకుండా లాస్ట్ షెడ్యూల్ ఫారెన్ షెడ్యూల్ వెళ్ళాల్సి వచ్చింది. సో రాగానే కొంచెం టైం చాలా తక్కువ ఉండేసరికి ఎంటైర్ టీమ్ అందరూ వాళ్ళ సొంత సినిమా లాగా చేసుకుని డే అండ్ నైట్ రోజు 2 గంటలు పడుకోవటం, 3 గంటలు పడుకోవటం, ఇలా ఎంటైర్ టీమ్, కెమెరామెన్ కానీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, దేవి గారు కానీ, తపస్సు గారు కానీ, దానయ్య గారు కానీ, విఎఫ్ఎక్స్ సుగంధర్ కానీ, మొత్తం డే అండ్ నైట్ అందరూ. పైగా ఏ రోజు ఎక్కడున్నా తిరిగి ఇట్లా చెన్నైలో, హైదరాబాద్లో, బాంబేలో ఒక క్షణంలో అయితే కళ్ళమ్మ నిలుగుతుంది. అంటే టీమ్ అంతా వాళ్ళ సొంత సినిమా లాగా అటుపరిగెత్తి ఇటుపరిగెత్తి ఇటుపరిగెత్తి ఎక్కడ క్వాలిటీ మిస్ అవ్వకుండా ఇదంతా మన సినిమా కోసమే కదా అని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను.
సభాముఖంగా నా టీం మొత్తానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఎప్పుడు రాసుకున్న కథ ఇది. మహేష్ గారు ఫస్ట్ ఒకసారి స్క్రిప్ట్ ఓకే చేసిన తర్వాత ఎంత ఇన్వాల్వ్ అవుతారో, ఎంత 100% ఎలా ఆయన బెస్ట్ ఇస్తారో మీ అందరికీ తెలుసు. 24 సినిమాలు చేశారు ఆయన. బట్ ఇది ఎందుకు ఆయన ఇంకా పర్సనల్గా తీసుకున్నారు ఆయన అంటే, ఇది కొత్త క్యారెక్టర్, నేను ఎప్పుడైనా చేయలేదు పొలిటికల్ ఫిల్మ్, అసలు నాకు ఏమాత్రం సంబంధం లేని సబ్జెక్ట్. ఆయన కథ విన్నప్పుడు సరే పొలిటికల్ ఫిల్మ్ అవసరం అన్నప్పుడు సో కథ నేను సరే అన్నప్పుడు కథ విని ఇంత ఇంట్రెస్టింగ్గా ఒక చిన్న కాంట్రవర్సీ లేకుండా ఎవరు నేను ఒప్పించకుండా ఇలాంటి కథ రాయటం చాలా కష్టమైన పని సార్. మాది నాకు అర్థమవుతుంది మీ ఎఫర్ట్, 100% చేద్దాం ఇది అని చెప్పి ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ ప్రతి సీన్ అప్పుడు. అండ్ సభాముఖంగా మహేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ అన్ని పనులు పూర్తయి, ఫస్ట్ కాపీ వచ్చేసింది, ఓవర్సీస్ ప్రింట్స్ కూడా వెళ్ళిపోయినాయి అన్నీ. సో అందరం వెయిటింగ్ ఫర్ టుమారో. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు దేవి గారు అండ్ అన్వయ్య గారు, ఎందుకంటే ఫస్ట్ పాటలే బయటకు వెళ్ళి ఈ సినిమాకి. ఎక్కడో ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ఒక స్పెషల్ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే రెగ్యులర్ మామూలు ఏదో ఫ్యామిలీ డ్రామాలో లవ్ స్టోరీ అంటే ఈజీ పాటలు, ఇలా ఉండాలి పాటలు అని. బట్ ఇలాంటి సినిమా అన్నప్పుడు ఎక్కడో ఆ మూడ్లోంచి బయటకు రాకూడదు, అట్ ద సేమ్ టైం కమర్షియల్ వాల్యూస్ అన్ని మనసులో పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సినిమాకి. సో ముందు అసలు ఎలాంటి పాటలు ఉండాలి, నా కథలోంచి డివైడ్ అవ్వకూడదు, ప్లస్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలి పాటలు అన్నప్పుడు అందరం కూర్చొని చేసిన హోంవర్క్, దేవి గారు కానీ రామయ్య గారు కానీ లిరిక్స్ కానీ ట్యూన్స్ కానీ, మా హ్యాట్స్ ఆఫ్ దేవి గారికి రామయ్య గారికి. తర్వాత మా కెమెరామెన్ సౌఖ్య చంద్రన్ అండ్ తిరు గారు. నేను పెద్ద కెమెరామెన్ని పెట్టుకుంటాను ఇప్పుడు సినిమాకి, ఎందుకంటే నేను చాలా నేర్చుకోవచ్చు నా దగ్గర నుంచి. సినిమాకి ఏదో కొంత వచ్చింది, నాకు కొంత తెలిసింది అనుకోగానే నెక్స్ట్ సినిమాలో మళ్ళీ ఆ కెమెరామెన్ ద్వారా అనిపిస్తుంది ఇంకా చాలా తెలుసుకోవాలి కానీ. బట్ ఈ సినిమాలో రవి చంద్రన్ తిరు అంటే రెండు పెద్ద సినిమాటోగ్రాఫర్లతో పనిచేసే అవకాశం దక్కింది. బట్ వాళ్ళ బ్లాక్ సీన్స్ కానీ వాళ్ళ మేకింగ్ స్టైల్ కానీ, వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు నేను నేర్చుకున్న పాటలు ఎన్నో. అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు రవి సార్ అండ్ తిరు సార్. తర్వాత కే రాధ్వాని పాపం తాను చాలా ఎక్కువ ప్రమోషన్స్ చేద్దాం అనుకుంటాను డెబ్యూ కాబట్టి సినిమాకి. దాన్ని అనుకోకుండా ఈ లాస్ట్ 3-4 డేస్ ఏదో హిందీ ఫిలింలో షూటింగ్లో ఉండటం వలన నేను బాంబేలో ఏమైనా చేయించాయంటే అందరం బిజీగా ఉన్నాము, ఇప్పుడు అక్కడికి వచ్చి ఎవరో ప్రమోషన్స్ తీసుకొచ్చి చాలా కష్టం అని చెప్పాను. ఐ థింక్ షీఈస్ కమింగ్ టుమారో. చాలా వెరీ ఇక్కడికి చాలా ఎక్కువ మాట్లాడాలి ఈ సినిమా గురించి, నేను అన్ని ఛానల్స్కి వెళ్ళాలి, నేను ఎక్కువ మాట్లాడాలి ఈ సినిమా గురించి, దాని గురించి కంటే మై సిన్సియర్ థ్యాంక్స్ టు ముఖ్య రాజ్వాణి వసు. అంటే ఎంత ప్రొఫెషనల్ కాదంటే కొత్త అమ్మాయి అయినా కానీ 1 వీక్ ముందు నుంచి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి ఫోన్ చేసి నా లైన్ నాకు ముందే పంపించండి, నేను మళ్ళీ మహేష్ గారి పక్కన మళ్ళీ నేను ఇబ్బంది పడకూడదు, ఆయన ఏమో డాక్టర్ అని చెప్పి తను పెట్టిన ఎఫర్ట్ నిజంగా వెరీ ప్రొఫెషనల్. అదే అందుకే వెంటనే నాన్నగారు కూడా మళ్ళీ ఆయన నెక్స్ట్ సినిమాలో పెట్టేసుకున్నారు అమ్మాయిని హీరోయిన్గా. అండ్ మిగిలిన యాక్టర్స్ అంతా పొలిటికల్ ఫిల్మ్ ఉన్నప్పుడు కొంచెం పెద్ద క్యాన్వాస్ ఉంటుంది, క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ సినిమాలో నేను ఇప్పటిదాకా పనిచేయ చాలా మందితో పనిచేశాను. అసలు చాలా ఈజీ అంటే చాలా పెద్ద సినిమా పెద్ద క్యాన్వాస్ అంటే కొంచెం కష్టపడాలనుకుంటాం కానీ అంటే అలాంటి యాక్టర్స్ అవ్వడం వలన నాకు సినిమా థియేటర్ చాలా తేలికైంది. ప్రకాష్ రావు గారు కానివ్వండి, ప్రసన్న గారు కానీ, సత్ కుమార్ కానీ, సిద్ధార్థ్ గారు, అజయ్, అందరూ వెల్ నోన్ యాక్టర్స్ అంతా. బట్ అండ్ వాళ్ళ ఎఫర్ట్ కూడా ఎప్పుడంటే అప్పుడు డేట్స్ సంబంధం లేకుండా వాళ్ళందరూ ఇచ్చిన కోఆపరేషన్ ఎక్స్ట్రాఆర్డినరీ. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ గారు ఎక్స్ట్రాఆర్డినరీ ఎఫర్ట్ ఈ సినిమాకి పెట్టింది. రియల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి ప్రతి సీన్లోనూ,
ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉందంటే పోలీస్ కానిస్టేబుల్ ఇలా ఉండాలి అని ఒక 1 మంత్ రీసెర్చ్ చేశారు. అసెంబ్లీ సెట్ అంటే 6 మంత్స్ రీసెర్చ్ చేశారు ఎలా వేయాలని. అండ్ థ్యాంక్ యూ సురేష్ గారు, ఇంకా చాలా సినిమాలు చేస్తారు ఇక్కడ. అండ్ మై కొరియోగ్రాఫర్స్ రాజు మాస్టర్, దినేష్ మాస్టర్. రాజు మాస్టర్ ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు చెప్పారు నాకు, వచ్చాడే సాంగ్ అప్పుడు ఈ సాంగ్ నేను అవార్డు తీసేసుకుంటాను, మీరు అవార్డు తీసుకుంటే మనకి హ్యాపీ ముందు సాంగ్ బాగా వస్తుంది అని. బట్ అంత ఎఫర్ట్ పెట్టి చేశారు సాంగ్, నాకు చాలా నచ్చిన పాట అది. సో ఇలా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ 100% పెట్టి వాళ్ళ సొంత సినిమాలకు పనిచేసినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా దానయ్య గారు, దానయ్య గారికి ఎప్పుడు మించిన తర్వాత ఒక సినిమా చేయాలి, ఆ తర్వాత అనుకోకుండా కొంచెం లేట్ అయింది సినిమా చేయలేకపోయాను. చందగిరి తెలుగు సినిమా చేయాలి నేను అప్పుడు చందగిరి చెప్పి నాకు చాలా ఇబ్బంది వేసింది. ఒకసారి మాట్లాడితే తప్పను సార్ నేను అని ఒకసారి పిలిచి ఒక సినిమా వదిలేసేయండి సార్, ఒక చిన్న అప్లికేషన్ ఉంది, నెక్స్ట్ సినిమా చేస్తానన్నప్పుడు చాలా రెగ్యులర్ మాట్లాడేమో కదా అలా చెప్తే చాలా హర్ట్ అవుతారు. ఎప్పుడు సూపర్ హిట్ తర్వాత కావాలి అంటే అనుకుంటారు ఏ ప్రొడ్యూసర్ అయినా. సో 3 హిట్లు అయినాయి కదా అని పాపం ఆయన డెఫినెట్గా ప్రవర్తన ఆయన అనుకోవచ్చు ఆయన. బట్ నేను పిలిచి నేను నెక్స్ట్ ఇంకా చాలా పెద్ద సినిమా చేస్తాను మీకు నా మాట నమ్మండి, నన్ను ఇబ్బంది పెట్టద్దు అని గారు అంటే అసలు నేను అడగనండి, మీరు ఎప్పుడంటే అప్పుడు సినిమా తప్ప. అలాగే గండగారు అయిపోయిన తర్వాత నాన్నగారు ఫోన్ చేసి మా సినిమా చేస్తానండి అని వెంటనే పిలిపించాను. మీరు ఎవరంటే వెళ్ళండి హీరో, నాకు మీతో సినిమా ఇంపార్టెంట్ అన్నారు అంతే. నేను వెంకటేశ్వర మహేష్ గారి సినిమా అంటే నాకు డబుల్ జాక్పాట్ అండి, మీతో సినిమా మహేష్ గారితో సినిమా ఇది. మహేష్ గారితో ఎప్పటి నుంచి నేను ఒక అమృత గుడ్డులతో చేస్తాను, నాకు మహేష్ గారితో చేయలేకపోతున్నాను నేను ఎప్పటి నుంచో నాకు అనేది. ఆఫీస్లో వెళ్ళినప్పటి నుంచి అంటే అది తప్పు ఎక్కువ చేయించారు కానీ ఆయన రోజుకు ఒకసారి భయపడి సార్ నాకు బాగా రెస్పెక్ట్ వచ్చే సినిమా కావాలి, రిచ్ సినిమా కావాలి, ఒకటే డైలాగ్ ఎప్పుడు అంతకు మించి చెప్పేసి మొత్తం కదింటే అసలు నాకు రెస్పాన్సిబిలిటీ లేదు. నీకు అది చెప్పేశాను కదా, నీకు తెలిసిన కదా తీస్తున్నాను కదా అని ఆయన లైన్ తెలుసు. ఆ తర్వాత మంచి రెస్పెక్ట్ వచ్చే సినిమా ఇవ్వండి, రిచ్ సినిమా ఇవ్వండి, ఇదే డైలాగ్ ఆయన ఎప్పుడు. సో దానివల్ల నాకు ఇంకా ఎక్కువ భయం ఉండేది వీళ్ళందరికంటే, నాకు దానయ్య గారి గురించి ఎక్కువ టెన్షన్ ఉండేది నాకు. సో ఫ్యాన్స్ని సపోర్ట్ చేయ, ఫ్యాన్స్ని ఈజీగా సాటిస్ఫై చేయొచ్చు. మహేష్ గారికి ఖర్చు చెప్పాను, దానయ్య గారు ప్రతి సీన్ రాసుకున్నప్పుడు రుచిగా ఉందా, గ్రాండ్గా ఉందా, మీనింగ్ఫుల్గా ఉందా, ఇవి ఆలోచించుకుంటామండి. ఏది కావాలంటే అది నా 3 సినిమాల కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ పెరిగినాయి, 3 సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్. బట్ ఏ రోజు ఆయన ఒక మాట్లాడలేదు, ఆయన రోజు ఇది ఇంకేమైనా చేయించా సార్, మీకు ఇంకేమైనా కావాలా అని అడగటం. మిడిల్ టెక్నీషియన్స్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ చాలా ఏమన్నా చెప్పాల్సిన పని లేదు. నెక్స్ట్ 3-4 ఇయర్స్లో చరిత్ర నాకు సినిమాలు చేయబోతాను నెక్స్ట్. థ్యాంక్ యూ అనే గారు, మీ కోఆపరేషన్ మామూలు కాదు, లేకపోతే పెద్ద సినిమా తీసేవారు గారు. ఇంకా మా టెక్నీషియన్స్ ఏమన్నా మర్చిపోయి ఉంటే కనుక, అండ్ మా ఎడిటర్ శ్రీకాంత సార్ గారు, సినిమాకి ముందు నేను మహేష్ గారు చెప్పినప్పుడు చాలా పెద్ద కంటెంట్ చెప్పాను నేను. మహేష్ గారు ఏమో మొత్తం చాలా బాగున్నారు, బట్ అంత ఫీలేము అయినా కొంచెం లైన్ తీసాను. తర్వాత అప్పుడు శ్రీకాంత సార్ గారు ఎక్స్పీరియన్స్ అంతా కనుకొచ్చిందాను, అంటే ఈ కంటెంట్ ఎక్కడ మిస్ అవ్వకూడదు, గ్రిప్పింగ్ ఉండాలి, ఎక్కువ చెప్పకూడదు, లేదా 4 గంటల సినిమా అవుతుంది. బట్ ఆయన కటింగ్ అంటే ఎందుకు ఆయన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎడిటర్స్ అయ్యిందో నాకు అర్థమైంది. నేను నేను తీసిన సినిమా తీసినట్టు ఉంది, కంట్రోల్లో ఉంది, నాకు గ్రిప్పింగ్గా ఉంది. థ్యాంక్ యూ శ్రీకర్ గారు, ఫస్ట్ టైం మీతో పనిచేయటం అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ యూ. ఇంకేమన్నా మొత్తం ఆల్ ఎంటైర్ గ్రూప్కి థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ మరొకసారి మీకు స్పెషల్ థ్యాంక్స్, ఇంత బస్ క్రియేట్ చేసినందుకు ఎప్పటి నుంచి కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంది. ఈ సినిమా చాలా పెద్ద విజయం అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఒకసారి నేను మర్చిపోయాను ఇందాక మా సినిమా పనిచేసిన అందరికీ టెక్నీషియన్లకి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. దేవి గారికి, మన మా తమ్ముడు రామరాజు శాస్త్రి గారికి, మా ఇంజనీర్ ఆర్టిస్ట్కి, టెక్నీషియన్కి,
పాయిజన్స్ రైట్ నన్ను దాకా అందరికీ కష్టపడి పనిచేశారండి. కొన్నిసార్లు పెన్షన్లో కూడా నేను వాళ్ళు ఏదో మాట్లాడేవాడిని, అయినా పాపం వాళ్ళు అలాగే పనిచేశారు. అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అంటే నాకు వచ్చిన అంటే కామన్ పీపుల్ ఎక్కువ రిలేట్ అయ్యే ఇష్యూస్ మాక్సిమం నక్స్ లోపల వరకు టచ్ చేశాను. కూడా ఇచ్చాను ఊరికే ఏదో సమస్య ఉంది అని టచ్ చేయకుండా, ఇది కన్స్ట్రక్టివ్గా కాల్ చేయకుండా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా అడ్రస్ చేయొచ్చు అని ఇది కన్స్ట్రక్టివ్గా చెప్పాను సార్. ఇది కన్స్ట్రక్టివ్ పొలిటికల్ ఫీల్ తప్ప, బట్ ఐ ట్రై టు అడ్రస్ యాజ్ మెనీ ఇష్యూస్ యాజ్ పాసిబుల్. సొల్యూషన్ అయ్యో అసలు సొల్యూషన్ అడ్రస్ చేయను. మా అందరం బాగా రీసెర్చ్ చేసి ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఫ్రమ్ అవర్ సైడ్ మాకు అనిపిస్తుంది. డెఫినెట్గా 100% ప్రాబ్లమ్ అని టచ్ చేసేందుకు దానికి సొల్యూషన్ అని కూడా చెప్పడం జరిగింది. లేకపోతే అసలు అలాంటి ఇష్యూ అడ్రస్ చేయలేదు అసలు. ఛాన్స్ లేదు సార్, కాసేపు రియల్ ఎస్టేట్ పాలిటిక్స్ ఈ స్టేట్ ఆ స్టేట్ నేషనల్ ఎఫర్ గేమ్. ఎందుకంటే నేను కథ రాయటం కంటే ఈ సినిమాకి ఎక్కువ పెట్టిన ఎఫర్ట్ ఏంటంటే స్వీయ పాత్ర ఏ రీజను ఏది ఎవరు రిజంబ్లెన్స్ లేకుండా చేశాను. సో మోర్ ఎఫర్ట్ దాని మీద పెట్టాను. అసలు 1% అసలు మిగిలిన మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలోనే కొంచెం కాంట్రవర్సీ ఉంటుందా సిద్ధులు అసలు 0 కాంట్రవర్సీ తీసుకున్నారు. సో అది చాలా కష్టమైన పని అయింది. ఆల్మోస్ట్ 6 మంత్స్ కేవలం దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేశాను. అసలు ఒక్క కాంట్రవర్సీ కూడా రాకూడదు, ఎవరు రిజంబుల్ అవ్వకూడదు ఏ పాత్రకి. కంప్లీట్గా ఫిక్షనల్ అట్మాస్ఫియర్ అయి ఉండాలి, బట్ అలాగే ఇంటెన్స్గా ఉండాలండి. సో అది నాకు హెల్ప్ చేసిన మా టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇప్పుడు ఏ ఫిల్మ్ అయినా సరే హీరోలు చూసినప్పుడు ఇలా ఉండాలి అని అనుకుంటాము, బట్ ఇది కొంచెం మోర్ చాలా ఎక్కువ ఉంటాయి. ద వే అడ్రస్ చేసాను చూసి మహేష్ గారి యాక్టింగ్ కూడా నేను కొంత రాస్తే అందులో కంటెంట్ కొంచెం ఉంటే ఆయన ఎమోట్ అయ్యే విధానం ఇంకా పెద్ద లెవెల్ తీసుకెళ్తుంటారు. సో ఆయన చెప్పిన తర్వాత తెలుస్తుంది ఈ సీన్ అంత బాగుందా ఈ సీన్ పేపర్ మీద అంత లేకపోయినా. ఫస్ట్ అనుకున్నప్పుడు అట్లా ఐడియా కూడా లేదు సార్. అంటే ముందు నరేషన్ చెప్పినప్పుడు కొంచెం లాంగ్ నరేషన్ ఇచ్చాను. సో ఆయన తర్వాత కొన్ని కొన్ని అవసరం లేదు సార్. అంటే ఆయనకి ఏంటంటే ప్రతి డైలాగ్ ఉండాలనే ఉంటుంది. అంటే మనం చేసినప్పుడు ఒక 7-8 మంత్స్ ట్రావెల్ అయినప్పుడు ప్రతి లైను షూటింగ్ అప్పుడు అప్ప ఎంత బాగుందనుకుంటున్నాం. ఏడు ఎక్కడో ఒక 2 లైన్స్ పోయినప్పుడు తెలుస్తుంది. సో దీన్ని 2 పార్ట్స్గా చేయాల్సిన పైగా పొలిటికల్ ఫిల్మ్ కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ అనేది 2 పార్ట్స్ చేసినట్టు బాగుండేది అని అవుతా అన్న మాట. సీఎం అన్న తర్వాత కొన్ని కమర్షియల్ లిమిటేషన్స్ ఉంటాయండి. అతను మామూలుగా రెగ్యులర్ హీరో లాగా వచ్చి ఫైట్ చేయడం రోడ్ల మీద హీరో వేరన్న కొట్టలేదు, బట్ ఇక్కడ దాన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తారు సీఎంగా ఉండి ఫైట్ చేస్తారు? చాలా కష్టపడ్డాను అండి. అంటే పొలిటికల్ ఫిల్మ్ అది రియల్ నాకేంటంటే ఫస్ట్ నుంచి ఏదో మామూలు సినిమా అందులో సీఎం నాకు లాయర్ లాగా సీఎం అని చెప్పలేను. సినిమా ఫస్ట్ సీన్ నుంచి ఒకసారి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తే బయటకు రాకూడదు వాళ్ళని పొలిటికల్ అట్మాస్ఫియర్లో ఆడియన్స్ అందరినీ. ఇప్పుడు ఎక్కడో కమర్షియల్ ఫిల్మ్ వ్యూవర్స్ ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని మిస్టేక్ ఉన్నప్పుడు వినో మరీ ప్రీచింగ్ లేకపోతే కాన్సెంట్ లాగా తీయలేము. కమర్షియల్ ఫిల్మ్స్ ఉండాలని, బట్ ఆ కమర్షియల్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు సినిమాలు వచ్చి బయటకు రాకూడదు ఇది మళ్ళీ సినిమా రా అని చాలా కష్టమైన పని. ఎందుకంటే లవ్ ట్రాక్ కానీ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ దానికంత ఎక్సర్సైజ్ చేయాలంటే సో ఆ యాక్షన్ జరిగేసారు చాలా రియలిస్టిక్గా అంత సిచ్యువేషన్ క్రియేట్ చేసి అంత ఎఫర్ట్ పెట్టాము. అండి సార్ మీరు అడిగారు ఎవరు చెప్తున్నా అంటే బాగుంది అయిపోతారు సీఎం మొత్తం మొత్తం చెప్పు సార్. అది రేపు సార్ మా రాఘవ గారు సార్ ఇంకా చూస్తున్నారు మా బాగా.